జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస జంక్షన్లో స్థానిక సీఏ గోవిందరావు మాట్లాడుతూ ఈ ఏరియాలో తిరుగుతున్న వాహన ధరలకు కొత్తవలస పోలీసు వారు విజ్ఞప్తి అంటూ రోజు రోజుకు యాక్సిడెంట్లు పెరుగుతున్నాయని అలాగే డెత్ రేట్ కూడా పెరుగుతూ ఉంది, అందువలన ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, కొత్తవలస జంక్షన్లో రహదారి భద్రత మన అందరి బాధ్యత అని వాహనదారులకు చెప్పడం జరిగింది. యాక్సిడెంట్లు పెరుగుతూ ఉన్నాయి, డెత్ రేట్ పెరుగుతూ ఉంది. దయచేసి అందరూ గమనించండి, మన వెనుక మన కుటుంబం ఉంది, మనం లేకపోతే మన కుటుంబం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అది గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, శిరోమణి అదే మన హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. హెల్మెటే మీ తల మీ ప్రాణం, కాబట్టి తలని భద్రత చేసుకుంటే మన ఫ్యామిలీని మనం భద్రత చేసుకున్నట్టుగా ఫ్యామిలీ పాటు క్షణాల్లో మీరు నెగ్లిజెన్స్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ దయచేసి హెల్మెట్ ధరించండి, కారులో వెళ్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టండి, రికార్డులు లైసెన్సు ఇన్సూరెన్సు సీ బుక్ సంబంధించిన రికార్డులు అన్నీ మెయింటైన్ చేయండి. ఎవరికైనా బండి ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా మీరు ఎన్సూర్ చేసుకోవాలి, తెలుసుకోవాలి అవతల వ్యక్తికి లైసెన్స్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా అని చూసుకోండి. లైసెన్స్ లేని వ్యక్తికి మీరు బండి ఇచ్చినట్టుకైతే ఆయన ఏదైనా యాక్సిడెంట్లో కూరుకున్నట్టుకైతే బండిచ్చినందుకు మీరు కూడా ముద్దాయిలుగా గుర్తించబడతారు. అది మీకు తెలియక జరుగుతుంది. ఎవరికి బండి అడిగితే మొహమాటాన్ని బండిస్తే ఆయన ఎవరిన గుర్తారు, ఎవరో చనిపోతారు. చనిపోతే మీరు కూడా వన్ ఆఫ్ ది ముద్దాయిగా లైసెన్స్ లేని వ్యక్తికి బండిచ్చారు కాబట్టి మీరు కూడా ముద్దాయిగా గుర్తించబడతారు. దయచేసి బండి ఓనర్లు ఇతరులకు బండి ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోండి. అదేవిధంగా బండి తీసినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టండి, రికార్డు చెక్ చేసుకోండి, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోండి. చూడండి, వాహనాన్ని వేగంగా నడుపుకో, రక్తాన్ని రోడ్డుకు దానం చేయకు. భద్రతే నీ జీవితానికి నేస్తం, అది లేకుంటే నీ జీవితం అర్థమయం. అదేవిధంగా కాలం కన్నా ప్రాణం మిన్న, ప్లీజ్ గో స్లో. ఈ శ్లోకాలన్నీ ప్రతి ఒక్కరూ యువత మేలుకో, వేగాన్ని మానుకో, ప్రాణం